హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో వచ్చేసి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఏపీలో వీళ్ళందరి ఖాతాల్లో రెండు వేల రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి అయితే ఈ రెండు వేల రూపాయలు ఏ పథకానికి సంబంధించి జమ చేయబోతున్నారు ఎవరికి జమ చేయబోతున్నారు అలాగే ఈ రెండు వేల రూపాయలు పొందాలంటే తప్పనిసరిగా ఈ ఒకటి ఉంటేనే మేము వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతున్నారండి ఆ ఒకటి ఏంటి దానికి సంబంధించి మనం ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను మీకు ఆశించేది ఒక లైక్ మాత్రమేనండి వీడియో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కండి నొక్కితే అనే ఆప్షన్ అయితే వస్తుంది సో అలానే ఆప్షన్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి అలాగే ఇన్ఫర్మేషన్ కి సంబంధించి ప్రతి ఒక్కరికి షేర్ చేసి వాళ్ళందరికీ తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక వివరాలు చూద్దాం అండి అయితే ఈ అప్డేట్ కి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి అయితే ఈ పథకానికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే రావడం అయితే జరిగిందండి ఒకసారి ఆ నోటిఫికేషన్ చూసుకొని పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇదండి నోటిఫికేషన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రారంభించారండి ఈ పథకాన్ని మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రారంభించలేదు అయితే మనకు నరేంద్ర మోడీ గారు సో పిఎం కిసాన్ అని చెప్పేసి ఈ పథకాన్ని రైతులకు సంబంధించి అయితే ప్రారంభించారండి సో ఈ పథకానికి సంబంధించి ఒక సంవత్సరంలో ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తారండి అయితే ఈ ఆరు వేల రూపాయలు రెండు వేలు రెండు వేలు రెండు వేలు చొప్పున మూడు విడతలకు సంబంధించి ఈ ఆరు వేలు అయితే జమ కావడం అయితే జరుగుతుంది అయితే ఇప్పుడు మనకు పదో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి అయితే ఈ రెండు వేల రూపాయలు జమ కావాలంటే తప్పనిసరిగా ఈ ఒకటి అనేది చేస్తేనే మేము జమ చేస్తాము అని చెప్పేసి మనకు కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అనేది విడుదల చేశారండి ఆ ఒకటి ఏండి అలాగే ఈ ఒకటి అనేది మీరు ఎలా చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ఇక్కడ చూసుకున్నట్లు చూడండి ఇక్కడ చూసుకున్నట్లే చూడండి పిఎం కిసాన్ రైతులకు అలర్ట్ ఈ కేవైసీ చేయకపోతే రెండు వేల రూపాయలు రానట్లే అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగిందండి అయితే ఈ కేవైసీ మనం ఎలా చేయాలి ఏంటి దానికి సంబంధించిన ప్రొసీజర్ కూడా మీకు చూపిస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయం అందించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకాన్ని తీసుకుని వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఈ పిఎం కిసాన్ పథకం కింద ప్రతి ఏడాది మూడు విడతల్లో రెండు వేల రూపాయలనైతే జమ చేస్తారండి మొత్తం మనకు ఆరు వేల రూపాయలు అయితే ఒక సంవత్సరంలో అయితే రైతుల ఖాతాల్లో జమ చేస్తారు ఈ ఏడాది కూడా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పిఎం కిసాన్ పథకం కింద పదో విడత నగదునైతే అతి త్వరలో రైతులకైతే జమ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది అయితే మనకు ఈసారి రైతుల ఖాతాల్లో పదో విడత డబ్బులు జమ చేయడానికి ముందు సరికొత్త రూల్ అనేది అమల్లోకి అయితే తీసుకొని వచ్చింది పదో విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయాలంటే ఖచ్చితంగా ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొంది ఈ కేవైసీ ప్రక్రియలో భాగంగా రైతులు తమ యొక్క ఆధార్ నంబర్ను ప్రధానమంత్రి కిసాన్ ఖాతాల్లో అయితే అనుసంధానం అయితే చేయాలి లేకపోతే ఈ విడతకు సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాల్లో జమ కావు అని చెప్పేసి అయితే తెలిపింది ఈ ఈకేవైసీ అనేది రెండు రకాలుగా అయితే చేయవచ్చండి ఆధార్ మొబైల్ నంబర్ ఓటీపీ ద్వారా ఈకేవైసీ ప్రక్రియ విధానం అయితే చేపట్టవచ్చండి అయితే మొబైల్ నంబర్ ఆధార్ నంబర్లతో లింక్ అయిన వారు మాత్రమే ఈ విధానం ద్వారా ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు మొదట పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ అయితే చేయండి ఇప్పుడు పిఎం కిసాన్ హోమ్ పేజీ కనిపించే ఈకేవైసీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఆ తర్వాత ఆధార్ కార్డ్ నంబరు క్యాప్చా కోడ్ను అయితే నమోదు చేసి సెర్చ్ మీద అయితే క్లిక్ చేయగానే కొత్త పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ తర్వాత ఆధార్ కార్డుతో అనుసంధానమైన మొబైల్ నంబర్ నమోదు చేసి గెట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి ఇప్పుడు మీ యొక్క మొబైల్ నెంబర్కి వచ్చే ఓటీపీ నమోదు చేసి సబ్మిట్ ఫర్ ఆర్త్ అయితే నొక్కండి అలాగే ఇప్పుడు మీ యొక్క ఆధార్ నంబరు ప్రధానమంత్రి కిసాన్ ఖాతాలో అయితే లింక్ అవుతుంది మొబైల్ నెంబర్ ఆధార్ కార్డ్తో లింక్ కాని వారు ఈ కేవైసీ పూర్తి చేయడం కోసం మీ దగ్గరలోని సిఎస్సి కేంద్రాన్ని అయితే సందర్శించండి ఆ తర్వాత వారితో పిఎం కిసాన్ ఈకేవైసీ కోసం వచ్చినట్లు చెప్పండి మీ బయోమెట్రిక్ తీసుకొని పిఎం కిసాన్ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేస్తారు అని చెప్పేసి మనకి ఇక్కడ అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ విధంగా అయితే ఈ పిఎం కిసాన్ కి సంబంధించి ఎవరైతే రైతులు ఉన్నారో అప్లై చేసుకొని వీళ్ళందరూ తప్పనిసరిగా ఈకేవైసీ అనేది చేసుకుంటేనే ఆధార్తో తో మీకైతే ఈసారి డబ్బులు అయితే వేస్తారు ఒకవేళ ఎవరైనా చేసుకొని వారు ఉంటే గనక వెంటనే చేసుకోండి సో ఈ పిఎం కిసాన్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ అనేది ఉంటుంది సో దాంట్లోకి వెళ్ళి మీరు ఈకేవైసీ అయితే చేయించుకోవచ్చు లేదంటే గనక సిఎస్సి కేంద్రాలకు వెళ్ళి అక్కడ కూడా మీరు ఈకేవైసీ అనేది చేయించుకోవచ్చు అయితే తప్పనిసరి మీ యొక్క ఆధార్ కార్డ్ కి మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది తప్పనిసరిగా అయితే లింక్ అవ్వాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ మీరు లింక్ చేసుకొని వారి ఉంటే గనుక వెంటనే లింక్ చేసుకోండి లింక్ కాకపోతే మాత్రం ఈ ఈకేవైసీ అనేది కాదండి సో ఇదండి మనకు ఉన్నటువంటి పిఎం కిసాన్ కి సంబంధించి అమౌంట్ అనేది త్వరలో అయితే వేస్తారు ఈ తప్పనిసరిగా మీరు ఈకేవీ అనేది చేయించుకోకపోతే వెంటనే చేసుకొని రెడీగా అయితే ఉంచుకోండి సో ఈకేవీ చేసుకున్న తర్వాత మనకు కేంద్ర ప్రభుత్వం అమౌంట్ విడుదల చేయగానే వెంటనే మీ యొక్క ఖాతాల్లో అయితే పడుతుందండి ఒకవేళ చేయించుకోకపోతే మాత్రం ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ video all the best